సీఎం కేసీఆర్ సహకారంతో కొల్లాపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ది సాధిస్తోందన్నారు ఎమ్మెల్యే భీరం హర్షవర్దన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టామన్నారు గత పది రోజులుగా ప్రతిరోజు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామంటున్న ఎమ్మెల్యే భీరం హర్షవర్దన్ రెడ్డితో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్ గ్రామాల్లో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది అందులో భాగంగా ప్రజలు స్వయంగా అంటే ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి ఇబ్బందులు పడుతుందనే ఉద్దేశంతో కొల్లాపూర్ ఎమ్మెల్యే వీర హర్షవర్ధన్ రెడ్డి గారు ప్రజల వద్దకే వెళ్ళాలి వాళ్ళ సమస్యలు అక్కడిదక్కడనే పరిష్కరించాలని మీకోసం మీ ఎమ్మెల్యే అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు గత వారం పది రోజులుగా గ్రామాల్లో ఉదయం నుంచి విరివిగా పర్యటిస్తూ ఉన్నారు వాళ్ళ సమస్యలను అక్కడిదక్కడనే అధికారుల మెంబర్ తీసుకెళ్లి పరిష్కరిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనము ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు వద్ద ఉన్నాం వారితో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం చెప్పండి సార్ మీకు ముఖ్యంగా గ్రామాల్లోకి ఒక కొత్త పథకం ద్వారా గ్రామాల్లోకి వెళ్తున్నారు అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది తర్వాత గ్రామాల్లోకి వెళ్తే స్పందన ఎలా ఉంది ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చేరుకోవాలంటే ప్రజలోపలికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అక్కడక్కడే పరిష్కరించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఏ పూర్తి స్థాయిలో గ్రామాలలో పర్యటన చేస్తూ ఉన్నాం ఉదాహరణకు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక చిన్న కలవాటు సమస్య ఉంది నేను అక్కడికి వెళ్ళంగానే గ్రామాలతో సరి ఇరవై సంవత్సరాల నుంచి మాకు ఈ సమస్య ఉంది వీటిని పరిష్కరించామని అడిగితే నేను అక్కడి నుంచే కేటీఆర్ గారికి ఫోన్ చేయడం వారితో ఇమీడియట్గా యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించడం అక్కడ ఉన్న ఇరవై సంవత్సరాల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యను వెంటనే పరిష్కారం చేయడం జరిగిందనే విషయం చెప్తాను అదేవిధంగా ప్రభుత్వ స్కీమ్స్ కానివ్వండి కింది స్థాయిలో ఉన్నటువంటి అమలు ఏ విధంగా జరుగుతూ ఉంది ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా అవి మన దృష్టికి వస్తాయి అధికారులను అందరినీ సమన్వయం చేసి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారం చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నాం చాలా మంచి స్పందన ఉంది గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సార్ గ్రామ పంచాయతీలకు ఇన్ని నిధులు ఇస్తూ ఉంది ప్రభుత్వం ఈ నిధులు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో వాటిని చేరుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఏదైతే ఉందో గ్రామాలలోకి పోతా చాలా గ్రామాల్లో ప్రకృతి వనాలు కానివ్వండి అదేవిధంగా గ్రామాల్లో ఇప్పుడు ఉన్న రైతు వేదికలు కానివ్వండి పల్లె ప్రగతి చాలా అద్భుతంగా చాలా ఊర్ల ఊర్లలో రూపురేఖలు ఒక గ్రామానికి ఒక అసెట్ క్రియేట్ చేయడం జరిగింది ప్రభుత్వం ట్రాక్టర్లు ఇవ్వడం కానీ వీటిని అన్నిటినీ పూర్తి స్థాయిలో ఇంత కఠినమైన సమయంలో కూడా గ్రా పల్లె పల్లెలలో అభివృద్ధి జరగాలి పల్లెలే దేశానికి రాష్ట్రానికి పట్టుకొమ్మలు వీటి అభివృద్ధితోనే సాధ్యమైనటువంటి ముఖ్యమంత్రి గారి లక్ష్యం అయితే ఉందో అందుకు అనుగుణంగా గ్రామాలకు నేను నాతో పాటు అందరు అధికారులు పోవడం అక్కడ ఉన్న సమస్యలు ఐడెంటిఫై చేయడం వాటిని స్పీడ్గా యాక్టివేట్ చేస్తా ఉన్నాం నేను కలెక్టర్ గారు కూడా మొన్న పెద్ద కొత్త వెళ్ళాం అక్కడ ఉన్న సమస్యలు ఏమంటే టూ త్రీ డేస్లో చాలా మార్పులు తీసుకొచ్చాం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏదైతే ఉందో వారిచ్చిన లక్ష్యాలలో భాగంగా ప్రతి గ్రామంలో రూపురేఖలు మారాలి అభివృద్ధి జరగాలి సంక్షేమ ఫలాలు ప్రతి పేదింటికి ప్రతి ఇంటికి అందాలనే ఒకే ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నామండి ఈ ప్రోగ్రాం ద్వారా ఇలాంటి స్పందన వస్తుంది తర్వాత ముఖ్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను తీసుకెళ్లే అవకాశం ఉందా ఉందండి మనమే అక్కడికి వెళ్ళేసి ఏదైతే లక్ష్యం ఉందో ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయో అక్కడే కూర్చో మన దగ్గర చాలా మంది వచ్చి మాకు ఇది రాలేదు ఇచ్చిన వాళ్ళు మాకు ఇచ్చిన వాళ్ళు తీసుకునే వాళ్ళు ధన్యవాదాలు చెప్పడం రాని వాళ్ళు మాకు ఇది ఇక్కడ ఆగిపోయిందయ్యా అంటే ఎందుకు టెక్నికల్గా ఉన్నటువంటి లోపాలు అక్కడక్కడే వెంటనే పరిష్కారం చూపించి వాటిని పరిష్కరించి వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగకుండా అక్కడే సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నామండి కాబట్టి దీనికి మంచి స్పందన ఉంది ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కింది వరకు చాలా ట్రాన్స్పరెంట్గా అందాలనేదే మా లక్ష్యం ఉద్దేశం అండి ఇప్పుడు ఇప్పటివరకు నియోజకవర్గంలో కొల్లాపు నియోజకవర్గంలో ఎన్ని మండలాలు తిరిగారు ఎన్ని గ్రామాల్లో తిరిగారు ఇప్పటివరకు ఇప్పటివరకు సుమారు అన్ని మండలాలు ఆల్మోస్ట్ ప్రతి మండల్లో తిరిగాం ప్రతి మండలం ఐడెంటిఫై చేసినాం ఎక్కడెక్కడైతే గతంలో కోవిడ్ టైంలో జమ్మూ వచ్చి కాలువలలో వాటర్ రాని ఉంటే కూడా వెంటనే నేను సొంతంగా మిషన్లు అరేంజ్ చేసి కాలువలల్లో జమ్ము తీయించడం పూడికే దీంట్ గండిపడి రిపేర్లు చేయించడం చేసి ఎక్కడ రైతాంగానికి ఇబ్బంది లేకుండా నేను వెళ్తున్నాను కాబట్టి ఫీల్డ్లో వచ్చే సమస్యలు ఎక్కడెక్కడ అధికారులతో కోఆర్డినేట్ చేయడం మా స్థాయిలో ఉండే మా స్థాయి మాది కాకపోతే మంత్రుల దృష్టికి తీసుకుపోవడం పెద్ద పెద్దయిన దృష్టికి తీసుకుపోవడం నిరంతరం సె ప్రాసెస్లో భాగంగా చాలా అద్భుతమైన స్పందన కూడా చాలా తృప్తిగా ఉంది ఏదేమైనప్పటికీ ఇది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ కాబట్టి ప్రజల సమస్యల కొరకే మేము ప్రజల పాలకులు ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజల సమస్యలు భవిష్యత్తులో ముఖ్యమంత్రి సహకారంతో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించి గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని చెప్పేసి కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం రెడ్డి గారు చెప్పడానికి ఉంది వీడియో జరిగిన స్థరణతో శేఖరా